హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ నేను నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా మంత్స్ అయిపోయిందండి. బట్ ఈ వీడియో నాకు ఎందుకు చేయాలనిపించింది, చాలామందికి యూజ్ అవుతుందని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, ఓకేనా? అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. ఆ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. సో ఓకేనా, నా ఛానల్ని సపోర్ట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు మీకు సమ్మర్లో ఎవరైతే ఏ కూలర్ కొనాలి, ఎలాంటి కూలర్ పర్చేస్ చేస్తే బెటర్, ఎలాంటి కూలర్ పర్చేస్ చేయకుండా ఉంటే బెటర్ అని థింక్ చేస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? అప్పుడు మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇస్తున్నాను. ఈ కూలర్ తెచ్చిన 1 వీక్ తర్వాత నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది యూజ్ చేశాక రివ్యూ ఇద్దామని నేను అలాగే పెట్టేశాను. సో ఇది మాత్రం వచ్చిన రోజు అన్బాక్సింగ్ వీడియో, చూడండి. దీంట్లో నేను మొత్తం డీటెయిల్గా చూపించాను ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మోటార్ కెపాసిటీ ఎలా ఉంది, దీని ప్రైస్ ఎంత, అండ్ దీని క్వాలిటీ ఎలా ఉందనేది డీటెయిల్గా నేను చూపించాను. సో మీకు నచ్చితే, ఇది టాటా వాళ్ళ కంపెనీ నుండి, మనకి ఓల్టాస్ బ్రాండ్ నుండి అన్నమాట ఈ కూలర్ అనేది. సో ఓల్టాస్ బ్రాండ్ కూలర్ ఇది. సో దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కూలర్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఓనర్స్ మాన్యువల్ అనమాట. ఒక చిన్న బుక్లెట్ ఇచ్చారు, దీంట్లో మనకి కూలర్ని ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి చూపించారు కదా, గ్రాండ్ 52, గ్రాండ్ 72, గ్రాండ్ 52E అండ్ గ్రాండ్ 72E అని ఇచ్చారు కదా. సో ఇవన్నీ మనకి వాటర్ యొక్క కెపాసిటీ అనమాట. సో గ్రాండ్ 52E అనేది ఉంది కదా, సో ఈ అని మెన్షన్ చేసినవి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కదా, అవి అనమాట. సో లీటర్స్ కెపాసిటీ మాత్రం సేమ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి వీల్స్ అనేవి లాస్ట్లో కింద ఇచ్చారు, చూడండి. అండ్ ఈ వీల్స్ గురించి చెప్పాలంటే మనకి ఈజీగా మనము ఫిట్ చేసుకోవచ్చు. ఎలాంటి స్క్రూ సిస్టమ్ అయితే లేదు, జస్ట్ ఇలా నాబ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఫిట్ చేయడమే. అండ్ ఈ వీల్స్ అనేవి నార్మల్గా లేవు, దానికి యూజ్ చేసిన మెటీరియల్ అయితే చాలా క్వాలిటీగా ఉందన్నమాట. ఈజీగా మనకు మూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. వీల్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. మనం ఏ వాటర్ వేసాక కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒక రూమ్ నుండి ఒక రూమ్కి మనం ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను ఒకసారి, చూడండి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇంత ఈజీగా మూవ్ అయిపోతున్నాయి, రౌండ్గా తిరుగుతుంది. అసలు షాక్ అయ్యామన్నమాట మేమైతే. సో వాటర్ వేసాక కొంచెం స్లోగా మనకి మూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ మేము రిమోట్ సిస్టమ్ అయితే తీసుకోలేదన్నమాట, జస్ట్ ఇట్లా స్విచ్ మోడలే తీసుకున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది స్పీడ్ కంట్రోల్, ఇది కూలింగ్ది, ఇది వచ్చేసి స్వింగ్ మోడల్ సెట్ చేసుకోవడానికి. సో ఇలా 3 ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ సైడ్కి మనకి ఇట్లా అప్ డౌన్ చేసుకోవడానికి మనకి స్వింగ్స్ అనేవి ఇలా పైకి కిందికి వస్తాయి కదా, అవి ఇక్కడ ఇచ్చారనమాట మనకి. సో మీకు లోపల దాకా చూస్తే కనిపిస్తాయి, క్లియర్గా చూస్తే కనిపిస్తాయి, లోపల ఉంటాయన్నమాట. జస్ట్ బయట ప్యానెల్ మాత్రం జస్ట్ మనకి ఎయిర్ రావడానికి గ్యాప్కి ఇచ్చారనమాట, అంతే. అండ్ ఈ కూలర్ గురించి చెప్పాలంటే దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీన్ని తీసుకోండి, చాలా బాగుంటుంది మీకు. నేను ఆల్రెడీ మా రిలేటివ్స్ యూజ్ చేశారు, 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో అందుకే నేను పర్చేస్ చేశాను, ఇది తెలుసుకున్నాక పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ మనకి వాటర్ది చూపించాను కదా, అది వాటర్ మ్యాక్సిమం మినిమం అని ఉంది, అక్కడ మనం వాటర్ వేసుకుంటే తెలిసిపోతుంది అనమాట. అలాగే వైర్ చూసారా, మనకి చాలా పెద్దగా ఇచ్చారనమాట, ఎందుకంటే మనం ఒక రూమ్లో నుండి ఇంకో రూమ్లోకి కానీ లేదంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా మనకి వైర్ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుండి మనం వాటర్ పైప్ ద్వారా వేసుకోవాలనుకుంటే ఇక్కడ వేయచ్చు, లేదంటే బకెట్స్తో వేసుకోవాలంటే ఇక్కడ నుండి వేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి వెనకాలో మనకి ఓల్టాస్ బ్రాండ్ గురించి డీటెయిల్గా ఈ మోడల్ గురించి ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఇక్కడ మనకి లాస్ట్లో 3 సైడ్స్ మనకి హనీకోమ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, దాంతో మనకి 3 సైడ్స్ కవరింగ్ ఉంటుంది. సో ఎయిర్ అనేది మనకి చాలా బాగా బయటకు వస్తుందన్నమాట. 3 సైడ్స్ ఓపెనింగ్ ఉంది కాబట్టి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఈ కూలర్ని సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కావాలంటే ఈ కూలర్ని ఈజీగా కళ్ళు మూసుకొని పర్చేస్ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను ఒకసారి విప్పి చూపిస్తాను, చూడండి లోపల.
సో చూడండి, ఇక్కడ మనకి 3 స్క్రూస్ ఇచ్చారనమాట. ఇలా జస్ట్ మనము ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఈజీగా మనం రిమూవ్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసేసుకోవచ్చు. మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది దీంట్లో. అండ్ మనం ఎప్పుడైనా కూలర్స్ కొనాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా మీరు బ్రాండ్స్కి వెళ్ళండి. ఎందుకంటే నార్మల్గా షాప్లో మనకి 4000కి 5000కి లేదంటే 2000 కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ అవి ఒక 1 ఇయరే పనిచేస్తాయి, తర్వాత మనకి దాని లైఫ్ ఉండదన్నమాట. సో మనకి బ్రాండ్స్కి వెళ్తే మినిమం ఒక 5 ఇయర్స్ వరకైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ చూడండి లోపల ఎలా ఉందనేది. టోటల్గా ఇది వచ్చేసి ఫ్యాన్ సిస్టమే అండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఫ్యాన్లో కూడా 5 వింగ్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ వైరింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది, అంటే చాలా ప్రొటెక్టివ్గా డిజైన్ చేశారు దీన్ని. అండ్ మోటార్ కూడా మనకు కనిపించకుండా క్వాలిటీ ప్లాస్టిక్ తోటి మనకి కవర్ చేశారనమాట. అలాగే వైర్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూసాక నేను ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయాను అనమాట. ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు దీంట్లో. అండ్ మనకి పైన నేను చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ ఒక సి షేప్లో మనకి వాటర్ పంపింగ్ చేయడానికి ఇలా ఇచ్చారనమాట. నార్మల్గా వైర్స్ పైప్స్ అనేవి ఇలా 3 సైడ్స్ ఓపెన్ అయ్యి ఇలా కనిపిస్తాయి, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం సి షేప్లో మనకి టోటల్ అన్నిటికీ హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ మనకి వాటర్ వచ్చేలాగా హోల్స్ ఇచ్చారనమాట. సో ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో ఇందాక నేను చెప్పినట్టే మోటార్ కనిపించకుండా మనకి క్వాలిటీ ప్లాస్టిక్తో కవర్ చేశారనమాట. ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో మనం బ్రాండ్స్కి వెళ్తే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్గా తీసుకుంటే జస్ట్ ఇలా మోటార్ అనేది బయటకే ఉంటుంది, అలాగే వైర్స్ అనేవి అవన్నీ నార్మల్గా ఉంటాయన్నమాట. సో అందుకే బ్రాండ్స్కి వెళ్ళామని చెప్తున్నాను. సో ఇప్పుడు చూసేసాం కదా ఈజీగా దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు ఒకసారి బుక్లెట్లో ఏముందో చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనము విండోస్ అనేవి క్లోజ్ చేసి పెట్టొద్దు, ఈ కూలర్ యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి పెట్టాలని ఉంది. అండ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారనమాట. సో దీంట్లో మనం చదువుకుంటే అన్ని క్లియర్గా అర్థమైపోతాయి ఎలా యూజ్ చేయాలనేది. సో ఇప్పుడు మీకు నేను ఒకసారి ఫ్యాన్ స్పీడ్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. సో లోలో పెట్టుకుంటే మనకి ఇలా ఉందన్నమాట. ఇంత డిస్టెన్స్లో మనకి చూస్తున్నారు కదా ఇలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అయితే. అండ్ మీడియంలో పెట్టుకుంటే ఇంకొంచెం బాగానే వస్తుంది. హైలో పెట్టుకుంటే మనం ఒక పెద్ద హాల్లో మనం ఒక 6-7 మెంబర్స్ పడుకున్న వాళ్ళందరికీ కూలింగ్ ఎఫెక్ట్ని ఇవ్వడానికి ఈ కూలర్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఎవరైనా హాల్లోకి యూజ్ చేయాలనుకుంటే ఓపెన్ విండో ఓపెన్ అనేది పెట్టుకొని మీరు యూజ్ చేయండి. కూలింగ్ అయితే చాలా బాగుంది దీనిది. నేను 1 వీక్ యూజ్ చేశానని చెప్పాను కదా. సో మిడ్నైట్లో మనం బెడ్షీట్ వెతుక్కుంటాం అన్నమాట, అంటే అంత కూల్గా ఉంటుంది. అంటే మనకి వింటర్లో మన రూమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట కూలింగ్ ఎఫెక్ట్ అనేది. అండ్ ఇక్కడ మీకు స్పీడ్ అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్కి ఎలా ఉందనేది. సో నేను చెప్పినట్టు ఒక పెద్ద హాల్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ 52 లీటర్స్ కెపాసిటీ అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ లీటర్స్ కెపాసిటీ అయినా తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది, జస్ట్ లీటర్ వాటర్ లీటర్స్ అనే కెపాసిటీ పెరుగుతుందన్నమాట. అండ్ దీనికి ఉన్న ప్లాస్టిక్ కానీ, యూజ్ చేసిన ప్లాస్టిక్ క్వాలిటీ కానీ, అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట, అన్నీ చాలా బాగున్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే ఈ కూలర్ని తీసుకోండి, ఈ సమ్మర్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ చెప్పాలి, ఎప్పుడైనా మనం కూలర్ యూజ్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాక మనకి ఇలా ఫేస్కి అంతా జిడ్డు జిడ్డుగా అంటుకున్నట్టుగా ఉంటుంది కదా, సో స్కిన్ అంతా అలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. బట్ దీంతో అలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. అండ్ హనీకోమ్ ప్యాడ్స్ యూజ్ చేశారు కాబట్టి ఎయిర్ అనేది చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అండ్ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు లేదు. నార్మల్ కూలర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్, ఎందుకంటే అందులో మనకి గడ్డి పీచ్ లాంటిది ఏదో యూజ్ చేస్తారు, దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఓన్లీ 1 ఇయరే మనకి పనిచేస్తుంది, బట్ ఇదైతే ఒక 3-4 ఇయర్స్ వరకు బాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాటర్ కెపాసిటీ ఇక్కడ మినిమం మ్యాక్సిమం అని ఇచ్చారు కదా, సో దీంట్లో చూసుకుంటూ మనం ఫిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి 52 లీటర్స్ కదా, సో ఇవి ఒక 3 డేస్ వరకే వస్తాయి ఓన్లీ నైట్ టైం యూజ్ చేస్తే. బట్ మనం డే టైంలో కూడా యూజ్ చేస్తే ఒక 2 డేస్ అలా వస్తాయన్నమాట. అండ్ చెప్పినట్టు హనీకోమ్ ప్యాడ్స్ 3 సైడ్స్ మనకి ఇచ్చారు, కూలింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మాకైతే 8500కి వచ్చింది, ఎందుకంటే బయట స్టాక్ అనేది లేవన్నమాట. మేము అర్జెంటుగా తీసుకున్నాం కాబట్టి మాకు 8500కి వచ్చింది, లేదు మీరు బార్గెన్ చేస్తే మీకు 8000 కూడా వస్తుందన్నమాట.
సో మీరు డిసైడ్ అయ్యి ఒకసారి అన్ని చెక్ చేసుకొని మీరు కూడా ఈ నచ్చితే ఈ కూలర్ని పర్చేస్ చేయండి. ఎలా ఉందో కూడా నాతో షేర్ చేయండి, ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.